हाय अंडी, वेलकम टू मई चैनल। नीन मैं चैनल चूपे कोटपल्ली गोदावरी अंदर की तेस उ आंध्र वाली नीन संक्रांति की मत्याल ऊर के अदे मैं अत्यवाड़े मध्य कोटपल्ली गोदावरी दाटन मेम वेदू नार्मल वेलामु अमलापुर वेसर के वेदपड़े कोटपल्ली रेवल वन मोड़ फस्ट टाइम अंटे बाबू फस्ट टाइम अभी మావాడికి ఊహ తెలుసాక ఫస్ట్ టైం అన్నమాట బోట్లో వెళ్ళడం। వాడికి కొంచెం కొత్తగా కొంచెం ఎంటర్టైన్మెంట్గా కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది। చూసారు కదండి బోట్లోనే ఎట్లాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఏంటండి ఇదేంటండి ఇప్పుడు మా పిల్లలు ఏం చేశారు అనేసి మీకు డౌట్ రాజు కాయిన్స్ వేశారు। ఎప్పుడైనా మనం ఒక నదిని దాటేటప్పుడు అందులో పూర్వం ఏంటంటే రాగి కాయిన్స్ వేసేవారండి। ఇప్పుడు ప్రెజెంట్ అయితే రాగి కాయిన్స్ లేవు కాబట్టి నార్మల్గా కాయిన్ వేసి దండం పెట్టుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తుంది। దానివల్ల రాగి ఇప్పుడు వేసే కాయిన్స్ వల్ల అయితే ఏం కాదు కానీ రాగి కాయిన్ వల్ల ఏంటంటే ఆ వాటర్ ప్యూరిఫై అయ్యేది। దానివల్ల అంటే చాలామంది ఏంటంటే రివర్స్లో వాటర్ తాగుతారు కదా, సో రాగి కాయిన్ వల్ల వాటర్ ప్యూరిఫై అవుతుంది, ఆ ప్యూరిఫైర్ వాటర్ లాగా తాగొచ్చు అన్నట్టు అప్పుడు అట్లా చేసేవారంట। ఇప్పుడు ఏంటంటే అది ఎలాగ మనం వాటర్ తాగట్లేదు కాబట్టి ఒక కాయిన్ వేసి దానికి మన ప్రయాణం జా మంచిగా జరగాలి అనేసి ఒకసారి దండం పెట్టుకునేసి రావడం అటు అనవైతే వస్తుంది, చాలామంది అయితే చేస్తారండి। చూసారు కదా మేము కోటపల్లి వెళ్తున్నాం అనమాట, అంటే మనం ముక్తేశ్వరం రేవులో నుంచి కోటపల్లి సైడ్కి వెళ్తున్నాము। అక్కడ రైల్వే ట్రాక్ కూడా పడుతుంది అండి కోటపల్లి నుంచి, అది మీకు కనిపిస్తుంది కదా దూరం కానీ అదైతే అక్కడ రైల్వే ట్రాక్ పడుతుంది। సో మా పిల్లలైతే ఫుల్ అది ఎట్లా వెళ్తుంది ఫోటో అనేసి అది చూస్తున్నారు। ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ అనేది మనకి ఒక్కొక్కసారి ఎడ్జ్లో కూర్చుంటే కొంచెం వాటర్ పైకి వస్తుంది కదా, అది పిల్లల మీద పడిందంట చెప్తారు। మా వాడైతే ఫుల్ బిజీ ఉన్నాడండి, అసలు వాడికి బోట్ ఎట్లా నడుస్తుంది అని తెలియక డ్రైవర్ ఉండే ప్లేస్ని అట్లా చూస్తున్నాడు అనమాట, అంకుల్ ఏం చేస్తున్నారు ఎట్లా నడుపుతున్నారు అనేసి ఫుల్గా వాడికి ఆలోచన అంతటే ఉంది ఎట్లా బోట్ నడపాలి అనేసి। ఎట్లయినా బాయ్స్ అంటే అట్లాగే ఉంటుంది కదండి డ్రైవింగ్ సైడ్ ఇంట్రెస్ట్, అది మాకు రివర్స్ బోట్ అనమాట ఇంకొకటి మొత్తం ఈ బోట్లోని మనకి ఏంటంటే దీన్ని పంటి అంటారండి, అంటే బోట్ అని కాదు కానీ పంటి అంటారు దీంట్లో ఏంటంటే లోపల వైపు కూర్చోవడానికి సీటింగ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ అంటే ఆటో కార్స్ టూ కార్స్ వన్ ఆటో అంటే మొత్తం త్రీ ఐటమ్స్ పెట్టడానికి ప్లేస్ ఉంటుంది బైక్స్కి పంటి అంటారు అండి। చూసారు కదండి ఎంజాయ్ చేసేసి అండి, నచ్చితే లైక్ చేయండి।